తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజున తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం చేయాలి? ఒక్క తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యేలే కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు అందరూ ఏం చేయాలి? ఆ రోజు వారు చేయవలసిన పని ఏమంటే వారు ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఆత్మను శుద్ధి చేసుకోవడం అంటే ఏంటి? శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు ఉన్నాయి, సబ్బు ఉన్నది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి సబ్బు లేదు, నీళ్లు లేవు, ఏది లేదు. దానికి ఒకటే, మహనీయులను తలుచుకుంటే, త్యాగధనులను తలుచుకుంటే కారే కన్నీరుతో మీ ఆత్మ శుద్ధవుతుంది. అది చేసుకోండి ముందు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆ పనిచేయాలి. తెలంగాణ వచ్చిందని సంబరాలు చేసుకుని మిఠాయిలు కాల్చి పటాకులు కాలిస్తే సరిపోదు. మీరు కరోనా సమయంలో కూడా ఆ పనిచేస్తారు. మీ మీద గౌరవం లేదు ప్రజలకు. గౌరవం తెచ్చుకోవాలనంటే మీరు పొయ్యి వెంటనే తెలంగాణ కోసం ఎవరెవరు ఆత్మ బలిదానం చేసినారు, ఎవరు బిల్లు ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చినారు, ఎవరు బిల్లు పెట్టినారు, అవన్నీ తలుచుకొని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞులుగా ఉండొద్దు, థ్యాంక్లెస్ ఫెలోస్గా ఉండొద్దు, గ్రాటిట్యూడ్ ఉండాలి మీకు. అది లేదు రాజకీయ నాయకులుగా తెలుసుకోండి ముందు. మీరు చేయవలసిన పని ఏంటంటే తెలంగాణ ఉద్యమం, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాలం నుంచి ఎవరెవరు అమరులైనారో వాళ్ళందరూ తలుచుకోండి. మీరు తెలుసుకోండి, వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు. ఎవరు పోరాటం మొదలుపెట్టినారో తెలియదు, దొడ్డి కొమరే తెలియదు మీకు, చాకలేలమ్మ తెలియదు. పోయిరండి అక్కడికి, కడివెండి బండి, పొలకుర్తి బండి, పొరలు దండాలు పెట్టండి, పబ్బతి పెట్టండి చాకలేలమ్మ దగ్గర, కడివెండిలో దొడ్డి కొమరే విగ్రహం దగ్గర. అప్పుడు మీ పాపాలు పోతాయి, తెలుసుకోండి మీరు. ఆ తర్వాత అనేక ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ సాయుధ పోరాటం విజయవంతమైంది. ఆ తర్వాత అనేక పోరాటాలు వచ్చినాయి. 1952లో ములికి ఉద్యమం వచ్చింది. 1953లో పెద్ద పోరాటం జరిగింది, ములికి ఉద్యమం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు తెలంగాణ ఆంధ్రను కలపరాదని ఉద్యమం జరిగింది. 2/3 ఆంధ్ర వాళ్ళు ఉంటే అసెంబ్లీలో, 1/3 తెలంగాణ వాళ్ళే ఉంటే మెజారిటీ నిర్ణయమే సాగేటట్టు కనుక అయితే తెలంగాణ న్యాయం ఎక్కడ జరుగుతుంది అని అన్నారు. అన్నట్టే జరిగింది. అప్పుడు వాళ్ళు పోరాటం చేసినారు, 60 ఉద్యమం చేసినారు తెలంగాణ ఆంధ్ర ఏకీకరణకు వ్యతిరేకంగా. ఆ తర్వాత ఒక్క హామీ అమలు కాలేదు, తెలంగాణకి ఇచ్చిన హామీలు అమలు కాలేదు, పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదు, రక్షణలు అమలు కాలేదు, షట్సూత్ర పథకం అమలు కాలేదు, ఏది అమలు కాలేదు. అష్టసూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, అన్ని తొంగల దొక్కి గంగలు కల్పించినారు. అప్పుడు ఏమైంది? ఆ తర్వాత మళ్ళా ఉద్యమం 1969లో పెద్ద ఉద్యమం సాగింది. కాసు బ్రహ్మానందరెడ్డి, ఆయన దగ్గరికి కొంతమంది జర్నలిస్టు పోయినారు, సంతపూర్ రఘువీర్రావు, ప్రతాప్ కిషోర్, పిఎన్ స్వామి, అనేక మంది జర్నలిస్టులు పోయి తెలంగాణకు అన్యాయాలు జరుగుతున్నాయి, ఒప్పందాలు అమలు కావడం లేదు, అంటే అమలు చేయాలంటే కోట్లు అవుతాయా అన్నాడు. కోట్లు అవుతాయి సార్, తప్పదు కదా, ఎన్నో కొన్ని కోట్లు ఇవ్వండి అంటే నా దగ్గర పాత చినిగిపోయిన కోట్లు కూడా లేవని వేలాకోలం చేసినాడు. అందుకని మహోద్యమం సాగింది. బ్రహ్మానందరెడ్డి గడగడలాడాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డి పోయినాడు వేరే విషయం. బ్రహ్మానందరెడ్డి తెలంగాణలో చరిత్రనుడిగా మిగిలిపోయినాడు. ఐ వాంట్ డెడ్ బాడీస్, డెడ్ బాడీస్, డెడ్ బాడీస్ అని. ఈ సంగతి తెలంగాణ ఎమ్మెల్యేలా తెలుసుకోండి ఈ సంగతి. ఆ తర్వాత ఏమైంది? 69 ఉద్యమం, ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధం గెలిచినాక, ఆమె కీర్తి పతాకంలో ఉన్న హిమాలయాలంత ఎత్తు పెరిగినాక తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది, వీగిపోయింది. ఆ తర్వాత మళ్ళా 1984లో, అంటే 14-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెద్ద పోరాటం సాగింది తెలంగాణ కోసం. ఉద్యమాలు, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నిర్మాణం జరిగింది. 1994లో మళ్ళీ ఉద్యమం మొదలైంది. ఎవరు మొదలుపెట్టినారు తెలుసా మీకేమన్నా? అది మావోయిస్ట్ పార్టీ సారథ్యంలో, మావోయిస్ట్ పార్టీ కనుసంధనంలో గాదైనే లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, బెల్లెల్త లాంటి వాళ్ళు, వాళ్ళు మొదలుపెట్టినారు. హైదరాబాద్లో జర్నలిస్ట్ మొదలుపెట్టినారు. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతోటి జర్నలిస్టులే మొదలుపెట్టినారు. ఈ సంగతి ఎవరికి తెలియదు, జర్నలిస్టులకు కూడా తెలియదు. రాజు పెద్ద మీటింగ్లు జరిగినాయి, దానికి కె శ్రీనివాస్ అద్భుతమైన పాంప్లెట్ రాసినాడు. కె శ్రీనివాస్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్. తల్లి తెలంగాణ నేడు తల్లడిల్లని ఎందుకు, కోటి రత్నాల వీణను కొల్లగొట్టినందుకని. ఎమ్మెల్యేలు మీకు ఈ సంగతి తెలియదు. ఆ తర్వాత ఏమైంది? ఆ పెద్ద మీటింగ్ తర్వాత అది విజయవంతమైంది. దానికి కాలోజీ లాంటి వాళ్ళు వచ్చినారు, జయశంకర్ లాంటి వాళ్ళు వచ్చినారు. దాని ముందుండి నడిపించింది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, గడ్డం రామస్వామి, గౌలిగూడలోనే ఉన్న కిషన్ యాదవ్, రాఘవేందర్ రావు, ఉడిపి వాళ్ళు వచ్చి నడిపినారు. మీకు ఆ సంగతి తెలియదు. ఆ తర్వాత దానికి ఆంధ్ర నుంచి వచ్చి, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి తెలిసినారు. మీకు ఎప్పుడు ఉద్యమం లేరు కదా, ఎవరు ఆల్లో వీళ్ళో ఎవరిదో పాత సేవ చేసుకుంటున్నారు మీరు తప్ప ప్రజల దగ్గర లేరు కదా మీరు. మీకు తెలియదు ఆ సంగతి ఎమ్మెల్యేలకు. ఆ తర్వాత ఏమైంది?
అది విజయవంతమైన తర్వాత భోనగిరిలో మహోద్యమం సాగింది. భోనగిరిలో పెద్ద సభ జరిగింది. తర్వాత సూర్యాపేట సభ, రకరకాల సభలు, వరంగల్ సభలు, సూర్యాపేట సభ, రామన్నపేట సభ. ఆ సభలు విజయవంతమైన తర్వాత పట్టలేక బిల్లెలతను ముక్కలు ముక్కలు చేసి చంపేసినారు. ఆమె భర్తను రాములను చంపేసినారు. ఆ మరిదిని ముక్క కరుణాకరం చంపినారు. 16 మందిని భువనగిరిలో చంపి అప్పటికి వాళ్లకు రక్త దాహం తీరక గద్దరి మీద 6 తూటాలు కాల్చినారు. ఇది తెలుసా మీకు ఎవరికన్నా? ఎమ్మెల్యేలకు ఏమీ తెలియదు మీకు. తర్వాత ఏమైంది? ఆ జరిగిన తర్వాత మహోద్యమం అయిన తర్వాత ఆ మళ్ళీ ఆ తర్వాత పాప ఇంద్రారెడ్డి వచ్చినాడు, సభలు పెట్టినాడు, అందరిని ఏకం చేసినాడు. ఎందుకంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ శిష్యుడు, ఒకవైపు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఎంటీ ఖాన్ వాళ్ళు తీసుకొచ్చి జయశంకర్ వరంగల్లో ఉంటే ఆయన తీసుకొచ్చి బలవంతంగా చేయిలాగి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి గౌలిగూడలో నందిని లాడ్జ్లో పెట్టినారు. ఉచితంగా ఆ నందిని లాడ్జ్ ఓనర్సు ఈయన సంగతి తెలిసి రామస్వామిజీ గడ్డం రామస్వామి ఆయన చెప్పిన తర్వాత ఉచితంగా చేసినారు. కిషన్ యాదవ్ మొదటి నుంచి వాళ్ళ అన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మల్లేష్ యాదవ్ గడ్డం, మల్లేష్ యాదవ్ కాబట్టి గడ్డం కిషన్ యాదవ్ కూడా ఉచితంగానే హోటల్ ఇచ్చినాడు. జయశంకర్ గారు అక్కడనే ఉండేవారు. మీకు ఎవరు తెలియదు ఆ సంగతి? తెలుసుకోండి మీరు. ఇది చాలా రాసినారు. ఇది వి ప్రకాష్కి తెలుసు, మీకు తెలియకపోవచ్చు. మల్లెపల్లి లక్ష్మయ్యకి తెలుసు. తెలుసుకోండి మీరు. వాళ్ళని అడిగి తెలుసుకోండి. వాళ్ళ దగ్గర పోయి శిక్షరికం చేయండి మీరు. ఆ తర్వాత రెగ్యులర్గా వర్తమాన ఆఫీసులో కూర్చొని పుస్తకాలు రాసి దగాపడ్డ తెలంగాణ పుస్తకం రాసింది. వర్తమానం అనే పత్రిక కూడా తెలంగాణ కోసం వచ్చింది, తెలంగాణ దళితుల కోసం వచ్చింది, వెనుకబడిన ప్రాంతాల చెందిన వెనుకబడిన వర్గాల కోసం వచ్చిందిన సంగతి కూడా మీకు తెలియదు. చంద్రబాబు నాయుడు దాని మీద కూడా కక్ష కట్టి మూసేయించినాడు. 17 మందిని 16 మందిని చంపించి చల్లారక రక్తదానం తీరక ఇక్కడ చంపించినాడు. ఈ పత్రిక కూడా మూసేయించినాడు. ఆ తర్వాత అది మహోద్యమం అయింది. అయ్యి 94 నుంచి బయలుదేరి అది కనకన్న మండే నిప్పు కనికయ్యి దావానలమైంది, బడబాణలమైంది, నీళ్ళ మీద నిప్పులు పుట్టినాయి. బడబాణలం అంటే సముద్రంలో పుట్టే నీరు నిప్పు. అది పుట్టి ఎంత పెద్ద ఉద్యమం అయింది. 16 మందిని భువనగిరిలో చంపిన కోరుకుంటారా? అది పెద్ద ఉద్యమం అయింది. ఆ ఉద్యమం తర్వాత పి జనార్దన్ రెడ్డి పాపం అన్నిటికీ వచ్చినాడు. ఇప్పుడున్న విఠల్, మొన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న విఠల్కు, ఆయన గురువు పరవస్తు లోకేశ్వర్కు ఆయన మద్దతు ఇచ్చినాడు. పి జనార్దన్ రెడ్డి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫామ్ కావడానికి ఏర్పడడానికి ఆయనే మద్దతు, పి జనార్దన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన 2001లో ఆయన చేసింది ఏమంటే, సోనియాగాంధీ హైదరాబాద్కు వచ్చినప్పుడు 41 మంది ఆయన అప్పుడు లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, 41 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వాళ్ళందరితో సంతకాలు పెట్టించి, తెలంగాణ కావాలని సంతకాలు పెట్టించి, పి జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి, జి చిన్నారెడ్డి ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించి సోనియాగాంధీకి ఇచ్చినారు. అప్పుడు రాజశేఖర రెడ్డి కోపం వచ్చిందని కూడా అంటారు, వచ్చిండొచ్చిన కూడా. కానీ పి జనార్దన్ రెడ్డి చొరవ వల్ల అది విజయవంతమైంది. ఆ రోజు వి ప్రకాష్ కూడా పక్కనే ఉన్నాడు, పి జనార్దన్ రెడ్డి పక్కనే. ఇప్పుడు తెలంగాణ జనవనరుల రక్షణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వి ప్రకాష్ కూడా ఉన్నాడు. అది జరిగింది. ఆ రోజు మేమంతా మద్దతు ఇచ్చినాం, పి జనార్దన్ రెడ్డికి రాసి పెట్టినాం. అది అయిన తర్వాత ఒక్కటొక్కటిగా సంఘటనలు జరిగినాయి. బషీర్బాగ్ ఫైరింగ్ తర్వాత, ఇంద్రారెడ్డి చనిపోయిన తర్వాత, జయ తెలంగాణ పార్టీ పాపం సమస్య పోయిన తర్వాత, ఆ తర్వాత తిన్నారెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి కేసీఆర్కి నచ్చజెప్పి చెవిబిండి చెవి మెలేసి తీసుకొచ్చినారు. అప్పుడు వచ్చినాడు బషీర్బాగ్ ఫైరింగ్ తర్వాత 2000 ఆగస్టులో. ఏం చేస్తున్నారు మీరు, రారా, మీకు ప్రజలంటే పట్టదా అని చెప్పి లాక్కొస్తే, అప్పుడు అయిష్టంగానే వచ్చినా కూడా తెలుసుకున్న తర్వాత ఇష్టపడ్డాడు కేసీఆర్. నిజమే, కేఎన్ చార్ లాంటి జర్నలిస్ట్ ఉండేవాళ్ళు, ఎస్ రామకృష్ణ లాంటి వాళ్ళు బుద్ధి చెప్పినారు. బుద్ధి చెప్పి అందరి ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పినారు. చివరికి కేసీఆర్ వచ్చినాడు. వచ్చిన తర్వాత 2004 మనకు తెలుసు పార్టీ పెట్టాల్సి వచ్చింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు, ఆ పార్టీ పెట్టిన తర్వాత 2001లో పెట్టినాడు కేసీఆర్. అంతకంటే ముందే 1 ఇయర్ చర్చలు జరిగినాయి, తర్జన భర్జనలు జరిగినాయి, మీమాంస జరిగింది. ఆ తర్వాత 2001లో పార్టీ పెట్టినాక 2004లో ఎన్నికలకు ముందు మాలాంటి వాళ్ళందరూ పోయి చెప్పినారు. చెప్పితే సోనియాగాంధీ ఒప్పుకున్నది, పొత్తుకు ఒప్పుకున్నది. ఒంటరిగా తెలుగుదేశం పార్టీని ఓడించలేరు కాబట్టి టీఆర్ఎస్తో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయాలి. దానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది, సోనియాగాంధీ ఒప్పుకుంది. అట్లా సోనియాగాంధీని ఒప్పించిన దాంట్లో జి వెంకటస్వామి అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత ఇప్పుడున్న డి శ్రీనివాస్, ఆయన ఇప్పుడు ఇంకా టెక్నికల్గా టీఆర్ఎస్లో ఉన్నాడు కానీ అసమ్మతివాద ఆయన. ఆయన అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కేశవరావు ఉన్నాడు. ఆయన కూడా ముఖ్య పాత్రధారి. అదేవిధంగా ఆనంద్ భాస్కర్, అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ
రాజకీయ శిక్షణ తరగతులకు హెడ్గా ఉండేవాడు ఆయన ఆనంద భాస్కర్ కూడా ప్రముఖ పాత్ర ఢిల్లీలో షబీర్ అలీ ప్రముఖ పాత్ర వీళ్ళందరూ కలిసి మెప్పించి ఒప్పించి పొత్తు పెట్టినారు పొత్తు పెట్టేటప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా రాయాలి కదా పొత్తు కొప్పుకునేది సోనియా గాంధీ 42 సీట్లు ఇవ్వడానికి అసెంబ్లీలో 6 పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి డబ్బులు కూడా ఇచ్చినారు 80 కోట్లు 90 కోట్లు డబ్బులు కూడా ఇచ్చినారు అక్కడ క్యాండిడేట్లకు ఖర్చు పెట్టుకోవడానికి అది ఇచ్చిన తర్వాత ఆ బిల్లు మరి మేనిఫెస్టోలో పెట్టాలి కదా ఏదో ఒకటి అప్పుడు జయశంకరు నేను కలిసి కూర్చొని రాసినాము రాస్తే దాన్ని సోనియా గాంధీ ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామనే మాట హామీ ఇచ్చింది ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత యూపీఐ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా సోనియా గాంధీ పెట్టింది ఇది మీకు తెలియకపోవచ్చు సోనియా గాంధీ పెట్టింది ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది యూపీఐ గవర్నమెంట్ కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా పెట్టింది ఆ తర్వాత రాష్ట్రపతి కూడా వాగ్దానం చేసినాడు అది జరిగిన తర్వాత వరుసగా మనం మాట ఇచ్చినాం కాబట్టి అని చెప్పి వాళ్ళు దాని ప్రయత్నం చేసుకుంటూనే పోయినారు మళ్ళీ ఎన్నికలు అయినాయి 2009లో ఎన్నికలు అయినాయి ఎన్నికలైన తర్వాత అటువైపు కదిలించుకుంటూ పోయింది ఆ ఎన్నికల సమయంలో ఆమె ఏం చెప్పిందంటే 2009లో చెప్పింది మేము మాట ఇచ్చినాము కాబట్టి 5 ఏళ్ళు అవుతుంది తెలంగాణ కోసము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టినాము ఇంకా మాది నెక్స్ట్ ఎన్నికల బిల్లు పెట్టడమే ప్రయారిటీ మాకు మేము ఇచ్చిన వాగ్దానాన్ని బిల్లు రూపంలో పెట్టి పార్లమెంట్లో పెడతామన్నది 5 ఏళ్ళలో కృషి చేసింది అందరినీ ఒప్పించింది చాలామంది ఒప్పుకోలేదు తెలంగాణ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు వాళ్ళని కోప్పడ్డదామే బెదిరించింది మీరు ముందు చెప్పింది ఏంటి ఇప్పుడు చెప్పింది ఏమని కోప్పడ్డదామే కోప్పడి ఆమె మనం మాట ఇచ్చిన మాట తప్పొద్దని కూడా చెప్పింది సోనియా గాంధీ అది తెలుసుకోండి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ తెలుసుకోవాలి ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలుసుకోవాలి పెట్టి చెప్పి ఆమె ఏం చేసిన తర్వాత బిల్లు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది అన్ని పార్టీని పిలిచింది అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అందరికంటే ముందు ఒప్పుకునేది భారతీయ జనతా పార్టీ ఆమె ఉద్దేశంలో ఏమంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే బిల్లు వీగిపోతుంది బిల్లు చట్టంగా రూపొందదు రూపొందకపోతే ఏపీ స్టేట్ రియారినేషన్ బిల్లు ఆమోదం పొందకపోతే 2 సభలు ఆమోదం పొందాలి ఉభయ సభలు ఆమోదం పొందాలి లోక్సభ ఆమోదం పొందాలి రాజ్యసభ ఆమోదం పొందాలి అప్పుడే అది రాష్ట్రపతి దగ్గరికి పోతుంది రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది అప్పుడే అది గెజెట్ కింద వస్తుంది చట్టం అవుతుంది అప్పుడే అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది దానికోసం ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది 10 ఏళ్ళు ఆమె కష్టపడి చేసింది చేసి అందరిని ఒప్పించింది ముందు భారతీయ జనతా పార్టీ 97లోనే మేము తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాలి టీఆర్ఎస్లు తెలుసుకోవాలి మీరందరూ అప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు ఎవరి పాద పూజ చేస్తున్నారో ఆ సమయంలో 97లో కాకినాడలో ఆంధ్రాలో తెలంగాణకు అనుకూలంగా 1 ఓటు 2 రాష్ట్రాలు అంటూ తెలంగాణను ఆంధ్రను విడదీయాలని తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని కట్టుబడి సుష్మా స్వరాజ్ అనేక సభల్లో పాల్గొన్నది మేము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ బిల్లు పెట్టకపోతే మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బిల్లు పెడతాము బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నేను మాట్లాడతాను నేను తెలంగాణ ఆడబిడ్డను ఆడపడుచును ఇక్కడ సంబరాలు చేసుకుందాము అని చెప్పింది చెప్పి ఆమె గట్టిగా సోనియా గాంధీకి కూడా చెప్పింది అందుకని ఇద్దరు కలిసి అప్పుడు ఆ రోజు సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ కలిసి బిల్లు పెట్టాలనుకున్నారు చివరికి బిల్లు తయారైంది ఆ బిల్లును పార్లమెంట్లో మనకు తెలుసు పార్లమెంట్లో 18 ఫిబ్రవరి నాడు 2014 ఫిబ్రవరి 18 నాడు సుశీల్ కుమార్ షిండే దేశాంగ శాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన ప్రవేశపెట్టినాడు ఇద్దరే మాట్లాడడానికి అవకాశం దొరికింది అది జైపాల్ రెడ్డి కాంగ్రెస్ తరఫున సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీ తరఫున ఎందుకంటే మద్దతు ఇవ్వాలి కాబట్టి ఇద్దరు అనుకూలంగా చెప్పినారు అది 23 నిమిషాలు సాగిన తర్వాత ఏమైందంటే పెద్ద అల్ల కలోలం సాగింది ఎన్నడూ లేనంతగా ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు రెచ్చిపోయినారు స్ప్రే తెచ్చినారు గ్యాస్ తెచ్చినారు రకరకాలే తీసుకొచ్చేసినారు స్ప్రే తీసుకొచ్చి వెళ్ళినారు కారంపొడి చెల్లినారు పెద్ద హంగామంగామ ఎన్నడూ లేనంత అశాంతి పార్లమెంటేనా ఇది పార్లమెంటేనా తరిమల నాగిరెడ్డి గారు అన్నట్టు ఇది పార్లమెంటా పందుల దొడ్డి అన్నంత అసహ్యంగా తయారైంది ఆ రోజు స్పీకర్గా ఉన్న మీరా కుమార్కి ఏం చేయాలని అర్థం కాలేదు జైపాల్ రెడ్డి అన్నాడు అమ్మ కరెంటు తీసేసి లైవ్ టెలికాస్ట్ అవుతుంది అసహ్యంగా ఉంది పార్లమెంట్ మీద జనానికి ఏవగింపు కలుగుతుంది జుగుప్స కలుగుతుంది వీళ్ళు ఎంపీలైనా చీచీ తూతు అనుకునేటట్టుగా ఉన్నారు కరెంటు తీసేసి లైవ్ టెలికాస్ట్ ఆపేయండి అన్నారు ఎందుకంటే జనమంతా చీచీ అనేటువంటి చిదరించుకుంటే అంత అసహ్యంగా ఎంపీలు బిహేవ్ చేసినారు వీళ్ళు ఎంపీలైనా అన్నట్టుగా బిహేవ్ చేసినారు
वाली प्रजु गौरव क्षमता वालों एमएलए क्षमता अट्ठावे वो पार्लमेंट के परु पोगोट्टिन वाळ्ळु अब जयपाल रेड्डी कोरिक मेरे को आम करेंट तीसेसी वन अंड हाफ अवर करेंट लेदु गंट 23 निमिषाल करेंट पोयिन तर्वात ఏమైంది తెలియదు కానీ ఆ తర్వాత అందరూ కూర్చున్నారు కూర్చిన తర్వాత కొంతమంది వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు ఒత్తిడిలో కొంతమంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు వ్యతిరేకిస్తే ఆ రోజు గట్టిగా పోరాటం చేసిందామే ఇద్దరు పోరాటం చేశారు అందరూ కూర్చున్నారు కూర్చిన తర్వాత అంతకంటే ముందు రోజులు కూడా జరిగినాయి జరిగితే సుష్మా స్వరాజ్ గట్టిగా కాంగ్రెస్ పార్టీ కోపడ్డది మీరు బిల్లు పెడతారా పెట్టరా అని అంతకంటే ముందు రోజు ఆమెను డిన్నర్కి పిలిచి ఇద్దరు కలిసి మాట్లాడుకొని బిల్లు పెట్టి తీర్తామన్నారు 17 తారీఖు నాడు 18 తారీఖు నాడు బిల్లు పెట్టినారు పార్లమెంట్లో లోక్సభలో ఆ రోజు అందరూ చూస్తుండగానే 18 అమెండ్మెంట్స్ వచ్చాయి 18 గొడవలైన తర్వాత ఆ తర్వాత ముఖ్యంగా వ్యతిరేకించింది ఆంధ్రాకు చెందిన ఎంపీలు అన్ని పార్టీల ఎంపీలు కానీ తాందులో తెలంగాణ వాళ్ళ షేట్కర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు సస్పెండ్ అయినారు షేట్కర్ కూడా సస్పెండ్ అయినాడు ఆ రోజు ఇట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి మనం చెప్పదలుచుకోలేదు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళకి తొత్తుల్లాగా తయారైనారు అట్లా పని చేశారు ఆ రోజు ఇంకా ఉన్నారా తొత్తులు అయితే తృణమూల్ కాంగ్రెస్ కొని సవరణలు చేసింది ఒక 33-30 సవరణలు వచ్చాయి ఆ సవరణలన్నీ వీగిపోయినాక ఆ రోజు బిల్లు పాస్ అయ్యింది ఆ తర్వాత ఫిబ్రవరి 20 తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయ్యింది పాస్ అయిన తర్వాత అందరికి ధైర్యం వచ్చింది బయటికి రాగానే సోనియా గాంధీ బయటికి రాగానే పొన్నం ప్రభాకర్ మదియాష్కి గౌడ్ బలరామ్ నాయక్ సోనియా గాంధీ కాళ్ళు ముక్కినారు పక్కనే ఉన్న సుష్మా స్వరాజ్ ఏమయ్యా మీ పార్టీ వాళ్ళ దమ్ముకుతారా నా వల్ల కదా ఆమె పెద్దమ్మ అయితే నేను చిన్నమ్మని కదా నేను కూడా సపోర్ట్ చేసినా కదా నా వల్ల వచ్చింది కదా అని అంటే వాళ్ళు ముగ్గురు వెంటనే సోనియా గాంధీ కాళ్ళు కూడా ముక్కినారు పొన్నం ప్రభాకర్ మధుయాష్కి బలరామ్ నాయక్ ముగ్గురు సుష్మా స్వరాజ్ కాలు ముడుగు మొక్కినారు అట్లా మొక్కి ఆ బిల్లు పాస్ అయ్యింది ఆ తర్వాత మనకు తెలుసు మార్చి 1 నాడు అది రాష్ట్రపతి ఆమోదం పొందింది ఆ తర్వాత జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి ఈ రాష్ట్రం ఏర్పడింది సంబరం చేసుకుంటే కాదు ఇప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2014 నుంచి 7 ఏళ్ల తర్వాత ఎంఎల్ఏలు ఏమి చేసినారు తెలంగాణ నీళ్ళు తెలంగాణకు దక్కుతున్నాయా తెలంగాణ నీళ్ళు ఆంధ్రాకు పోతున్నాయా లేదా పోలవరం కడుతున్నారా లేదా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు గోదావరి కృష్ణా నీళ్ళన్నీ పోతిరెడ్డిపాడ దగ్గర నుంచి ఆంధ్రాకు పోతున్నాయా లేదా పోలవరం నుంచి గోదావరి నీళ్ళన్నీ ఆంధ్రాకి పోతున్నాయా లేదా నిధులు ఏమైనాయి నీళ్ళు ఏమైనాయి నియామకాలు ఏమైనాయి కాంట్రాక్టర్లందరూ ఎవరు మీకు సోయి లేదా కాంట్రాక్టర్లందరూ ఆంధ్ర వాళ్ళే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కదా తెలంగాణ రైతును కొట్టినాడు కదా భూమి లాక్కొని మంత్రి కదా ఆంధ్రాలో ఏం చేస్తున్నారు మీరు మేఘా కృష్ణారెడ్డి ఏం చేస్తున్నారు మొత్తం ఫార్మా కంపెనీలని ఆంధ్ర వాళ్ళే కదా మురళి లాంటి దివీస్ కంపెనీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికంటే సంపన్నుడైనాడు కదా అక్కడ విషమైంది కదా జనం పోచంప చౌటపల్లి ఏరియాలో జేకేఎస్ఆర్ఎం ఏరియాలో విషమైంది కదా మీరు ఏం చేస్తున్నారు మౌనంగా ఎందుకున్నారు మీరు తెలంగాణ కంకణ బద్దులు వేయలేరా తెలంగాణ ప్రజలకు రుణపడలేరా మీరు మీరు ఏం చేయాలి ఇప్పటి నుంచి మీరు ఇది చేయండి దాపండి మీరు లేకపోతే మీరు మట్టి కొట్టుకొని పోతారని గ్రహించండి ఎమ్మెల్యేలారా ఖబర్దార్ మీరు ప్రజలకే రుణపడి ఉండాలి ప్రజలకే జవాబుదారిగా ఉండాలి మీరు వెంటనే చేయవలసింది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు చిన్నమ్మ పెద్దమ్మ సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ గుళ్ళు కట్టి బొమ్మలు పెట్టి రేపు చేయవలసింది మీరు ఎల్లుండి చేయవలసింది రోజు గుళ్ళు కట్టండి వాళ్ళ చుట్టూ తిరగండి పొరుదండాలు పెట్టండి పబ్బతి పెట్టండి అప్పుడు మీ పాపాలు పోతాయి ఎవరైతే తెలంగాణ బిల్లు ధైర్యంగా తీసుకొచ్చినారో ఎంత తెగువతో తీసుకొచ్చినారో ఆడవాళ్ళు కాబట్టి చేసినారు మీరా కుమార్ కావచ్చు సుష్మా స్వరాజ్ కావచ్చు అదేవిధంగా మాయావతి కావచ్చును గట్టిగా మద్దతు ఇచ్చింది అందరికంటే ఎక్కువగా చేసింది సోనియా గాంధీ బిల్లు పెట్టింది వీళ్ళతో పాటు తెలంగాణ ఉద్యమం బిల్లులతో మొదలుపెట్టింది ఈ ఐదుగురు తల్లులను తలుచుకుంటే మీ పాపాలు పోతాయి వాళ్ళు తలుచుకొని వాళ్ళు ఏ ఆశయం కోసం తెలంగాణ కోసం పోరాటం చేసినారో ఆ ఆశయం సఫలీకృతమయ్యేటట్టు మీరు పోరాటం చేయాలి రోజు పోరాటం చేయాలి అసెంబ్లీలో చేయాలి బయట చేయాలి అసెంబ్లీ బయట కూడా చేయాలి పార్లమెంట్లో చేయాలి పార్లమెంట్ బయట చేయాలి అప్పుడు మీరు రుణ విముక్తి పొందుతారు లేకపోతే రుణంలో పడి చచ్చిపోతారు పురుగు పడిపోతారు